జగన్మోహన్ రెడ్డి పార్టీ రోజు రోజుకి అత్యంత నీచంగా ప్రవర్తిస్తుంది ఈ గతంలో రహస్యంగా జరిగే కార్యక్రమాలను ఇప్పుడు ఏమాత్రం సిగ్గు లేకుండా బహిరంగంగానే చేస్తున్నారు ఎన్నికలంటేనే డబ్బు నగలు పంపిణీ మనందరికీ తెలిసిన బా ఇదే అయితే తాజాగా ఇవన్నీ కూడా ఎన్నికలకు ఒక రోజు ముందు ఆ రోజు రాత్రి సాధారణంగా పంచుతూ ఉంటారు ఆ మద్యం కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ సరికొత్త విధానానికి తెరదీసింది ఈసీ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చట్టాలన్నిటినీ కూడా ఉల్లంఘించి బహిరంగంగా ప్రజలను లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ప్రజలే కాదు ఉద్యోగస్తులు ఉంటున్నారు అందులో పోలీసులు ఉంటున్నారు లేకపోతే జర్నలిస్టులు ఉంటున్నారు చివరికి ఉపాధ్యాయులు కూడా ఆ కోవలో ఉంటున్నారు అంటే అనేక ఒక్క మందిని ఏదో ఒక ఎర అయితే డబ్బు రూపంలోనే లేదా వస్తువు రూపంలోనో లేదా ఫోన్ రూపంలోనో లేదా ఇంకో రూపంలోనో ఏదో ఒక విధంగా ఎరవేసి వారిని మచ్చికి చేసుకుని ఎన్నికల్లో గెలవటానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ సిద్ధమైంది అందుకు బహిరంగంగానే నగదు పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏ ఏ నియోజకవర్గాలకైతే ఆ ఇన్ఛార్జీలను ప్రకటించాడో ఏ అయితే ఇన్ఛార్జీలను ప్రకటించాడు వాళ్ళంతా కూడా వారి పనిలో నిమగ్నమైపోయారు మంత్రి స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు కూడా అందరూ కూడా స్థానిక వాలంటీర్లకు రిపోర్టర్లకు అంటే మీడియా వారికి లేదా ఇతర ఉద్యోగస్తులు అందరినీ పిలిచి ఆత్మీయ సమావేశం పేరుట కొంతమంది ప్రార్థనా సమావేశాల మీద పేరుట కొంతమంది లేదా ఇంకొక సమావేశం అని పేరు పెట్టి కొంతమంది లేదా బర్త్డే ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి అందులో కొంతమంది ఇలా రకరకాల పేర్లు పెట్టి వారందరినీ కూడా లోబోర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంతలా అంటే మళ్ళీ వాటినే ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినా కానీ ఎవరూ పట్టించుకోవట్లా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద నిర్లక్ష్యంగా ఉందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది యాభై వేలకు మించి నగదు తీసుకెళ్ళకూడదు లేకపోతే ఇంతకు మించి తీసుకెళ్ళకూడదు అంటే రకరకాల ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది వాహనాలతో పాటు నగదు కూడా సీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అభ్యర్థులు ఖర్చు విషయాన్ని ప్రకటించింది అన్ని చేసింది అలాగే నగదు పంపిణీ కానీ లేదా ఆ రూపంలో వస్తువుల పంపిణీ అనేది చట్టరీత్యా నేరం అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా ఈ వైసీపీ నేతలైతే రోజు పంచుతున్నారు సో ఇది చూడండి ఒకసారి ఊరు వాడ అసలు కానుకల ఎరా ఊరుభాల దంద ఓటర్లకు విస్తృతంగా తాగిలాల పంపిణీ విచ్చలవిడిగా చీరలు కుక్కర్లు సెల్ఫోన్లు నగదు పంపిణీ ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత ప్రాతిపదికన ఓట్ల అభ్యర్థన హీసీ హెచ్చరికలు బేఖాతరు అందుకు ఒక ఉదాహరణ చూపిస్తా చూడండి విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కొండవాలిలో ఇటీవల ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తున్న వైసీపీ ఎంపీ అయినటువంటి ఎంవీవీ సత్యనారాయణ వైజాగ్ ఎంపీ అయినటువంటి ఎంవివి సత్యనారాయణ ఇదిగో బహిరంగంగానే చీర పంపిణీ చేస్తున్నాడు మరి ఇందులో దొంగచాటు ఎక్కడ ఉంది బరి తగ్గించేశారు అన్నది అందుకే ఎందుకు అన్నాం అంటే బరి తగ్గించేశారు అన్నది ఎందుకంటే ఇందుకే అన్నాం ఎలక్షన్ కమిషన్ ఈ ఆధారాలు ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఆధారంగా వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా ముందు కనీసం వివరణ అడగాల లేకపోతే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వారం పది రోజులు టైం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తంలో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది ఒక్క ఎంవి సత్యనారాయణ అనుకుంటే మీరు పొరపాటే అనేక ప్రాంతాల్లో అనేక మంది చూడండి కృష్ణా జిల్లా పెరమలూరులో గత నెలలో పాస్టర్లకు గిఫ్ట్లు పంపి చేసిన మంత్రి జోగి రమేష్ అనే ఇదిగో ఇక్కడ చూడండి పాస్టర్లకు గిఫ్ట్లు మొత్తం కూడా జోగి రమేష్ బొమ్మతో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఫ్యాన్ గుర్తుతోనూ ఏర్పాటు చేసి కవర్లు పాస్టర్లకు ఇచ్చారు అంటే క్రిస్టియన్ ఓట్లకు ారు అంటే కులం ప్రాతిపదికన ఎరవేస్తున్నారు మతం ప్రాతిపదికన ఎరవేస్తున్నారు ఆత్మీయ సమావేశం పేరట ఎరవేస్తున్నారు ఇలా అన్ని రకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని రకాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రచార పథకాలు పనికిరావనుకుంటున్నారేమో ఐదేళ్ల పాలన వ్యర్థమైందని అర్థమైందో కానీ మాటల్ని జనం నమ్మలేదని గుర్తించారో మళ్ళీ పీఠం ఎక్కడానికి తాము సిద్ధం అంటుంటే వాటర్లు దించడానికి సిద్ధం అంటున్నారని తెలుసుకున్నారు కారణం ఏదైనా వైకాపా మొక్కల్లో దింపుడు మాసలు మొదలయ్యాయి అందుకే ఎన్నికల కమిషన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ షెడ్యూల్ కు ముందే ప్రలోభాలకు తెరదీశారు ఫ్యాంట్లు చొక్కాలు చీరలు కుక్కర్లు సెల్ఫోన్లు కప్పులు ఇలా చిల్లర తాయిలాలతో కుల మత సంఘాలకు ఎరవేస్తున్నారు ఆంధ్రుల భవితవ్యాన్ని మళ్ళీ అంధకారం చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకైతే చర్యలు చాలా వేగంగా ఉంటాయి అందులోనూ ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు ఎన్నిక నోటిఫికేషన్ వస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి పవర్ అయిపోయినట్టే పవర్ లో ఉండగానే చక్క పెట్టుకోవాలని ఈ రోజు ఎంత విస్తృతంగా ఈ విధంగా అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన వేరే ఫోటో కూడా ఉంది ఒకసారి చూడండి ఇది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చోట్ల ఎలా పంచుతున్నారు తిరుపతి జిల్లా పుత్తూరులో టీచర్లకు చీరల పంపిణీ చేసిన మంత్రి రోజా మంత్రి రోజా కూడా నేనేం తక్కువ కాదంటుంది వాస్తవానికి లేకపోయినా ఆవిడ మాత్రం తన ఏదైతే కాన్స్టిలో పంపకాలు జరుగుతాయో వాటన్నిటిని కూడా ఆవిడే దగ్గరుండి బహిరంగంగా వేదిక మీద వెనకమాల కూడా చూడవచ్చు వైసీపీ కలర్స్ తో ఏర్పాటు చేసినటువంటి వేదిక పంపిణీ చేస్తున్నారు ఇక తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో డ్వాక్రా అందజేసిన రైస్ కుక్కర్లు పాస్టర్లకు అందజేసిన చీరలు డ్వాక్రా మహిళలకేమో రైస్ కుక్కర్లు ఇచ్చారు ఇదిగో పాస్టర్లకు ఏమో చీరలు ఫ్యాంట్లు అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇది గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్నటువంటి ఎత్తుగడ గోపాలపురం నియోజకవర్గం అంటే ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తానేటి వారితో ప్రస్తుతం అక్కడ అభ్యర్థి ఉంది సో అక్కడ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరు పంచుతున్నారు హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటు వనిత నియోజకవర్గ అనుచరులే పంచుతున్నారు మరి గోపాలపురంలో అనిత పోటీ చేస్తే వేరే కూడా వచ్చేందుకు పంచుతాడు పంచను కదా ఎవరు పంచుతున్నారు అంటే వనిత అనుచరులే ఇక్కడైతే పంపకాలు చేస్తున్నారు ఇక విలేకరులకు వైకాపా నేతల తాయిలాలు ఇది ఇక్కడ చూడవచ్చు అంటే ఇప్పటి వరకు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా అని చెప్పి ఒక ఒక మీడియాని పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేశాడు కానీ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి ఏమంటారో తెలుసా ఆ నాయకులు మీ మీద మాకేం వ్యక్తిగతంగా లేదు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడితే అని ఉండొచ్చు మీరు మేము ఒకటే మీ అండదండలు లేకుండా మేము మనుగడే సాధ్యం కాదు కాబట్టి మీరందరూ మా ఆత్మీయులు ఈసారికి నాకు సహకరించండి మళ్ళీ గెలిచిన తర్వాత మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పటంతో పాటు ప్రస్తుతానికి ఇదిగో ఒక తాయిలాలు పంపిణీ చేస్తూ ప్యాంటు షర్టు అలాగే చీర అంటే ఒక కుటుంబంలో ఒక జర్నలిస్ట్కి ప్యాంటు షర్టు అలాగే ఆడ వైఫ్కి చీర కింద కొంచెం ఖరీదైనవే మరీ చీపేం కాదు కొంచెం ఖరీదైనవే దాదాపు ఒకటి జత కలిపి నాలుగు దాకా చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పచ్చ మీడియా అని తిడతాడు క్షేత్రస్థాయిలో మాత్రం మీరు మా దోస్తులు మీరు మేము ఒకటే మీరు లేకుండా మేము ఉండలేమని చెప్పి క్షేత్రస్థాయిలో నాయకులు చెప్తారు చివరికి జర్నలిస్టులను కూడా ఎవరైతే రిపోర్టర్లు ఉంటారో వారిని కూడా లోబరుచుకునేందుకు ఇలా అడ్డగోలుగా పంపిణీ చేస్తున్నారు ఇక ఇక్కడ చూడండి మహిళలకు చీరన పంపిణీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాసు అలాగే అక్కడ ఎంపీ వైకాపా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పేరాడ తిరక్కు చేయటమే కాదు మహిళా దినోత్సవం రోజు చేయటమే కాదు బహిరంగంగా వాటిని అందరికీ ప్రదర్శించి ఫోటోలు కూడా దిగారు ఎంత దారుణం అంటే ఈ రకంగా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో వైకాపా నాయకులు పంపిణీ చేసిన కుక్కర్లతో స్థానికులు అంటే స్థానిక ప్రజలకు కూడా కుక్కర్లు ఇచ్చారు అలాగే ఈ నెల నాలుగున విశాఖ జిల్లా గాజువాకలో వాలంటీర్లకు అందరు చేసినటువంటి కుక్కర్లు ఇదిగో వాలంటీర్లకు ఇచ్చారు మళ్ళీ ఎంత దర్జాగా ఫోటో దిగుతున్నారు చూడండి ఇక ఇక్కడ చూడవచ్చు అన్నమయ్య జిల్లా పీలేరులో ఇటీవల చీరలు పంపిణీ చేశారు కొంతమంది మహిళలకు దాన్ని ఇక్కడ చూడొచ్చు ఇకపోతే తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా అయితే వాలంటీర్లకు పన్నెండు వేల రూపాయలు విలువైన మొబైల్ ఫోన్లను ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ చూడొచ్చు పన్నెండు వేల రూపాయలు విలువైన ఒక్కొక్క ఫోనుని అక్కడ వాలంటీర్లకు ఇవ్వటం జరిగింది ఎందుకు వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గెలవాలి అనుకుంటున్నాడు కాబట్టి వాలంటీర్ల సహాయ సహకారాలు లేకపోతే ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్న యాభై ఏళ్ళలో ఓట్లు వేయించే సామర్థ్యం వాలంటీర్లకే ఉంది కాబట్టి వాలంటీర్ల కోసం దాదాపు పన్నెండు వేల రూపాయలు విలువైన మొబైల్ ఫోన్లను ఒక్కొక్క వాలంటీర్కి ఒక్కొక్క మొబైల్ ఫోన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కనీసం వారి జీతం రూపాయలు పెంచండి అంటే కేవలం ఏడు వందల రూపాయలు ఎనిమిది వందలు పెంచి చేతులు దులుపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు వేల ఏడు వందల ఎనిమిది వంద ఇచ్చేది ఇప్పుడు ఒక్కరోజు కూడా జీతం పెంచలేదు కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం వాలంటీర్లే నా సైన్యం వాలంటీర్లు లేకపోతే నేను లేను అని చెప్పి వాలంటీర్లను కూడా ప్రలోభ పెడుతున్నారు అంటే ఈసారి గెలిచినా కానీ మీకు వచ్చేది అదే ఈసారి గెలిచినా మీకు వచ్చేది అదే ఇక్కడ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలా వీళ్ళిచ్చే వంద వెయ్యి రెండు వేల రూపాయల కోసం ఆశపడితే భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంగా మారుతుంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగిన ధరలతో పాటు బాధిన బాధుడిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైంది కాబట్టి ఈరోజు దర్జాగా పంచుతున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని దమ్ము ఉంటే నువ్వు ఎందుకు క్షేత్రస్థాయిలో ఈరోజు వాలంటీర్ల దగ్గర నుంచి విలేకరుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి అందరినీ ఎందుకు మోసం చేసి వారికి తాయిలాలు పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నిన్ను గెలిపిస్తాయి అనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా యాస్ నేను ఇది చేశాను నాకు ఓటు అయినా అడుగు నీకు అడిగే దమ్ము లేదు ఎందుకంటే గడప గడపకు కార్యక్రమానికి వెళ్తే ఏం చేశారు ప్రజలు గడప గడపకు కార్యక్రమాలు ఏం చేశారు గల్లా పట్టి నిలదీశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు అనేవాళ్ళు గొర్రెలుగా భావించి వాళ్ళు డబ్బులు ఇస్తేనో లేకపోతే వస్తువు రూపంలో ఇస్తేనే లొంగిపోయి ఓటే కదా అని వేసేస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పు అక్షరాల పన్నెండు లక్షల కోట్లు అందులో ప్రజలకు పంచింది రెండు లక్షల కోట్లు మాత్రమే మిగిలిన పది లక్షల కోట్లు ఏమైపోయిందో నరుడికి నారాయణుడికి కూడా తెలియదు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయి అది వేరే విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి

వేల కోట్లు దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ రోజు మీరు చిల్లర కుక్క కుర్తి పడితే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అప్పు కూడా మీ నెత్తి మీద గుద్దుబారమే జగన్మోహన్ రెడ్డి చేసే దోపిడీ మొత్తం కూడా రాష్ట్రానికి ఆర్థికంగా నష్టమే కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటికి పది సార్లు ఆలోచించండి నిజంగా చేసిన వాడైతే ఇలా తాయిలాలు పంచాల్సిన అవసరం లేదు అది కూడా ఎన్నికలకు వారం రోజుల ముందు గతంలో టెంకాయ కథ చెప్పాడుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏదైనా పనిచేస్తుంది మోసం ఎన్నికలు మొదటి ఆరు నెలల్లోనే పనిచేస్తే చెతుసూది ఐదేళ్ల పాటు ఎందుకు కుక్కర్లు చీరలు పంచలేదు ప్రతి ఏడాది పంచవచ్చుగా ప్రతి ఏడాది ఫోన్లు పంచవచ్చుగా ఎందుకు పంచలేదు ఎన్నికలప్పుడు మాత్రం ఎందుకు పంచుతున్నారు ఒకసారి ఆలోచించండి మీరు కూడా కాబట్టి వైసీపీ నేతలు చేసేవన్నీ కూడా మోసాలే ఈ రోజు మిమ్మల్ని మభ్యపెడుతున్నారు రేపొద్దున కనీసం మిమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వరు ఈ రకంగా వైసీపీ ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి చూస్తుంది దీని మీద ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక వేయాలి ఎందుకంటే ఇది బహిరంగంగా ప్రలోభ పెట్టడమే ఎన్నికల నిబంధనలు ప్రకారం ఇది చట్ట విరుద్ధం సెక్షన్ల ప్రకారం వారందరి మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఈ స్థాయిలాలు పంపిణీ చేశారో వారందరికీ నోటీసులు ఇచ్చి అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి